నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మనతో పాటు ప్రముఖ జ్యోతిష వాస్తు పండితులు ప్రవర్చనాకర్త మరియు ఆయుర్వేద వైద్య నిపుణులు దక్షిణామూర్తి గారు మనతో ఉన్నారు నమస్కారం సార్ నమస్కారం అసలు చతుర్దశి అంటే ఏంటి బలిపాదిమి అంటే ఏంటి అసలు మొదట మనం ఇదివరకు చేసిన వీడియోస్లో మనం చెప్పుకున్నట్టుగా ఈ పండుగ ఐదు రోజులని ధనత్రయోదశి చతుర్దశి దీపావళి బలిపాడ్యమి హస్త భోజనం ముందే మనం గతం ఎపిసోడ్లలో చెప్పుకున్నాం మనం ఇప్పుడు చతుర్దశి ఈ నరకాసరవధ జరిగిన తర్వాత అది చతుర్దశి నాడు చేశారు ఆ చతుర్దశి నాడు చేసిన తర్వాత రాములవారు వారు అయోధ్యకు వచ్చిన తర్వాత ఈ చతుర్దశి నాడు వాళ్ళు వచ్చేటప్పటికీ చక్కటి దీపాలంకరణ చేసి ఆ చతుర్దశి నాడు ఉన్నటువంటి కల్మషమంతా మనం పోగొట్టుకోవాలి అసలు దీపావళి కంటే చతుర్దశి నాడే అభ్యంగన స్నానం చేయాలి ఓకే ఎందుకు ఆ రోజు తైలే వసతే లక్ష్మి జలే వసతే లక్ష్మి అని మనకు శాస్త్రవచనం తైలే వచనే లక్ష్మి ఎప్పుడూ కూడా మహాలక్ష్మీదేవి నూనెలో ఉండరు ఆవిడ ఆవిడ చక్కగా పాలసముద్రంలోంచి ఉద్భవించిన ఆవిడ క్షీరోద సంభవే పాలసముద్రం నుంచి వచ్చిన ఆవిడ ఆవిడ పద్మంలోంచి ఆ వేళ ఆవేళ ఒక్కరోజు నూనెలో ఉంటారావిడే తైలే వసతే లక్ష్మి జలే వసతే గంగా ఆ రోజు అన్ని నీళ్లల్లో కూప తటాకాలలో ఎక్కడైనా సరే సముద్రంలో కానీ నదులలో కానీ ఇంట్లో బావుల్లో కానీ బోర్లలో కానీ మన ఇష్టం ఎక్కడైనా సరే ఆ ఒక్కరోజు జలంలో గంగామాత ఉంటారు అందుకోసమే చతుర్దశి నాడు ప్రత్యేకించి దీపావళి కంటే కూడా చతుర్దశి నాడే అభ్యంగన స్నానం చేయాలి అభ్యంగన స్నానం అంటే నువ్వుల నూనె బాగా ఒంటికి రాసుకుంటే ఏమవుతుంది అసలు నువ్వుల నూనె ఏమిటి ఆయుర్వేద శాస్త్రము దానికి ఉటంకించింది శాస్త్రము దీనికి అనుసంధానమై ఉంది ఇది కాక ఆధ్యాత్మికత ఉంది హైందవ సాంప్రదాయం యొక్క విశిష్టతే అంత ఏ ఒక్క దానికి విడివిడిగా తనంతకు తానుగా ఉండదు ప్రతి ఒక్క దానికి ఒక పారమార్థకం సామాజిక దృక్పథము ఉంటు ఉండి తీరుతుంది అందులో ఆయుర్వేద శాస్త్రం అది కూడా ఒక వేదం లాంటిదే ఆయుర్వేదం అన్నారు అలాగే ఈ నువ్వుల నూనెకి ఏమిటి ఎముకలు కండరాలు తేజం అంతవరకు వర్ష ఋతువు ఉండి ఒక కొంతమైనటువంటి ఒక తాత్సారభావం నిర్లిప్త నిస్తేజం ఒక మజ్జుతనం అంటే ఆంగ్లంలో లేజీనెస్ అంటారు ఇలాంటివి మనిషిలో ప్రకోపిస్తాయి ముందే చెప్పాను నేను పాంచభౌతిక శరీరానికి అవలక్షణాలన్నీ ఉంటాయి ఈ అవలక్షణాలని పోగొట్టుకునే ఉపాయం కూడా మనిషికే ఉంటుంది వేరే జంతుజాలకి ఎవరికీ ఉండదు వాటికేముందండి ఆహారం నిద్ర మైథునం మూడే ఉంటాయి వాటి మిగతా జంతుజాలకి మనిషికి అలా కాదు అనేకమైనటువంటి లక్ష్యాలు ఉంటాయి దానికి ఉత్తేజమైనటువంటి తేజస్సు ఉండాలి ఆ తేజస్సునిచ్చేది నువ్వులు ఇస్తాయి నువ్వులు జ్యోతిష్ శాస్త్రం ప్రకారం శనికి ప్రీతిగా నువ్వులను ఇస్తారు మన అందరికీ తెలిసిన విషయమే చూడండి తైలాభిషేకం చేయండి శనివారం నాడు చేయండి శనికి చేయండి శని త్రయోదశి నాడు చేయండి అంటుంటారు వాళ్ళు ఇందుకు ఆ నువ్వుల యొక్క ఆయుర్వేదం ఏం చెప్తోంది ఆ నువ్వులలో ఉన్నటువంటి అందుకే చూడండి చిమ్మిలి అంటాం మనం అంటే నువ్వులు బెల్లము కలిసినటువంటి బెల్లం అనేది చాలా బలమైనది అది బలాన్ని బాగా ఇవ్వడానికి బెల్లం ఇస్తారు అలా అని మళ్ళీ బెల్లం ఎక్కువ తినకూడదు అండి పోయి ఏం చేతనంటే రామకృష్ణ బ్రహ్మహంస దగ్గరికి ఒక ఆవిడ వచ్చిందిట వచ్చి పిల్లాన్ని తీసుకొచ్చింది తన కొడుకుని అయ్యా ఎన్ని విధాలు చెప్పినా వీడు బెల్లం తినడం మానేయట్లేదండి ఎప్పుడు చూసినా బెల్లం తింటున్నాడు దానివల్ల అతనికి కడుపులో పురుగులు అవన్నీ వస్తున్నాయి మరి ఎలాగండి అంటే ఆయన అన్నారు అవునా బాబు ఇటు రామ్మ అంటారు ఏమిటి నువ్వు అంటే నీకు బెల్లం అంటే ఇష్టం అంట అవునండి బెల్లం ఎక్కువ తింటుంటాను నేను అయితే ఒక నెల తర్వాత రా అమ్మ అంటాడు సరే వెళ్ళిపోయి నెల తర్వాత వస్తుంది వస్తే ఆ అబ్బాయికి చెప్తారైనా రామకృష్ణ పరమహంస బాబు బెల్లం తినకమ్మా ఆరోగ్యాన్ని మంచిది కాదు తక్కువగా తిను ఎప్పుడు పడితే అప్పుడు ఎంత పడితే అంత బెల్లం తినకు దానివల్ల పురుగులు వస్తాయి వెళ్ళిరా అంటాడు ఆవిడంటుంది అందరూ వెళ్ళిపోయిన తర్వాత పిల్లాన్ని బయట కూర్చోమని ఈ ముక్క చెప్పడానికి నెల ఎందుకు తీసుకున్నారండి అంటే అవునమ్మా ఆ అలవాటు నాకు కూడా ఉండింది ఆ అలవాటు ముందు నేను పోగొట్టుకుంటే కదా నేను ప్రవచనం చేయాలి అని చేత నేను ఒక నెల పట్టింది నాకు వదిలించుకోవడానికి అప్పుడు నేను చెప్పాను ఏదైనా మనం ఆచరిస్తేనే మనం చెప్పడానికి అర్హత అప్పుడే అవతల వాళ్ళు పాటిస్తారు దానికి ఒక విలువ మొహంలో వెలుగు వస్తుంది మీరే మలిన భూయిష్టమై ఉంటే మీరు చెప్పినా ప్రయోజనం లేదు దానికి విలువ ఉండదు ఎవరు పాటించే వాళ్ళు ఉండరు ఆ కుర్రాడు ఆ ఒక్క ముక్కకే మారిపోయాడు ఆవిడ అన్ని రోజులు చెప్పినా మారలేదు ఎందుకంటే ఆ తేజస్సు అటువంటిది ఎందుకు ఆచరణ ఆచరణే మనకు తేజస్సు చతుర్దశి మనకు అదే చెప్తుంది అభ్యంగన స్నానం చేస్తే ఒంటికున్నటువంటి దేహపరంగా మలినాలు పోగొట్టుకుంటాం మనం ఒక్కసారి దేహం మలినం పోగొట్టుకుంటే మనస్సు ప్రశాంతత చెందుతుంది ప్రశాంతత చెందిన మనస్సు నిర్మలంగా ఉంటుంది ఏ కలుషితము ఉండదు అప్పుడు మంచి ఆలోచన మంచి జీవన విధానం వస్తుంది అంచేత ఏమిటంటే తైలంగా అభ్యంగన స్నానం చేసి కొత్త బట్టలు కట్టుకోవాలి ఆ వేళ ఈ స్నానం ఎప్పుడు చేయాలి బాగా పొద్దు అయిపోయిన తర్వాత మీరు చూస్తుంటారు కొన్ని వీధుల్లోకి వెళ్ళండి ఎనిమిది తొమ్మిది ఆ ప్రాంతంలో ఈ బ్రష్ పెట్టుకుని ఉంటారు వాళ్ళు ఇది కాదు మన సంప్రదాయం ఇది కాదు మన సనాతన ధర్మం సూర్యోత్పూర్వమే కొన్ని ఘడియల ముందైనా సరే లేచి ఆ సూర్యభగవాని స్నానాదులు ముగించుకుంటే ఆ సూర్యభగవానికి అర్ఘం అర్ఘమిస్తే ఆయన ఆయువు ఆరోగ్యాన్ని మనకు ప్రసాదిస్తారు నేను ఇదివరకు చెప్పినట్టుగా తైలేవస తేలక్ష్మి ఆ రోజు ఆ తైలంలో లక్ష్మీదేవి ఉంటుంది ఆ తేజస్సు వస్తే లక్ష్మీదేవి ఉన్నట్టే కదా నీకు లక్ష్మీ కళ ఉందమ్మా అంటుంటాం మనం ఏమిటి ఆ కళ ఆ కళ లక్ష్మీదేవి ఆ ఒంటి మీదకి వచ్చేసినట్టుగా ఉంటుందన్నమాట శుభప్రదమైనటువంటి ముఖాన్ని చూసినా శుభప్రదమైన ముఖం ఇంట్లో తిరిగినా అది మగ కావచ్చు ఆడ కావచ్చు ఈస్రోమని ఏదో పోగొట్టుకున్న వాళ్ళలా ఉంటే ధనం ఎందుకు వస్తుంది దీపావళి కావచ్చు దసరా కావచ్చు సంక్రాంతి కావచ్చు ఏ క్రాంతి ఉండదు వాళ్ళకి వాళ్ళకు ఉన్నది ఒకటే ఒకటి నిరాశ నిస్ఫృద వాడికి మంచి ఆలోచనే రాదు ఇంగ్లీష్లో అంటుంటాం ఆంగ్లంలో అంటుంటాం మనం పాజిటివ్ థింకింగ్ పాజిటివ్ థింకింగ్ అని పాజిటివ్ థింకింగ్ ఎలా వస్తుంది మన వ్యాహార వ్యవహారాల్ని ఆహార్యము అంటే వస్త్రధారణ కూడా మనం ఏం పని చేస్తే యాప్ట్ అంటారు ఆంగ్లంలో అప్రాప్రియేట్ అంటారు ఆంగ్లంలో అంటే సరి అయిన పనికి సరి అయిన దుస్తులు కూడా ఉండాలి ఆ పండుగ రోజు ఆ అభ్యంగన స్నానం చేసి కొత్త బట్టలు కట్టుకుని ఆ సాయంత్రం తీపి పదార్థం కూడా తినాలి ఆ తీపి పదార్థం బెల్లంతో ఉంటే కూడా మంచిది బెల్లం మనకి పుష్టిని ఇస్తుంది మితంగా తీసే అతి సర్వత్ర వర్జయ్యే ఏదైనా సరే అతిగా మనం చేయకూడదు అని మన శాస్త్రం చెప్తోంది దాన్ని వదిలేసిన వలన మనకి సమస్యలు వస్తున్నాయి కానీ సంప్రదాయంలో సమస్యలు ఏం లేవు మనకి ఎప్పుడు కూడా సమస్యలు లేవు చూడండి మొన్న ఎపిసోడ్లో మనం చెప్పాము స్త్రీమూర్తి గురించి స్త్రీ మనకు పురాణాల్లో తగ్గిచ్చారు అనే ఒక అపోహ ఉంది తొక్కేశారండి అలా ఏం లేదండి అసలు చైతన్య శక్తే కృష్ణుడంతటి వాడు విష్ణుమూర్తే కృష్ణుడు అవతారం ఎత్తి పడిపోతే ఎవరు లేపారు ఆడు సత్యభామ లేపింది లేపడం అంటే ఏమిటండి శక్తినిచ్చింది స్త్రీ శక్తి లేనిదే ఏ ఒక్క కార్యము అవదు అని పురాణాలు బాగా స్పష్టంగా చెప్పాయి మనం అవగాహన లేక మనం ఇలా ప్రవర్తిస్తున్నాం అయితే ప్రతి మనిషికి ఉన్న లోపాలని బట్టి స్థాయిని బట్టి ఒక్కొక్క వాళ్ళకి కొన్ని పనులు అప్పచెప్పడం జరిగింది అంతేగాని వాళ్ళు దానికి తక్కువ ఎక్కువ అనేటువంటిది ఏమీ లేదు ఈ నరక చతుర్దశి నాడు ఆ తల్లితోటి అక్కతోటి చక్కగా మనం ఆ తీపి పదార్థాన్ని తింటే బలవర్ధకంగా ఉంటూ ఆయుర ఆరోగ్యాలతో మనం ఆ చతుర్దశిని గడుపుకోవాలి పిండి వంటలు చేసుకుంటాం మనం ఆ తర్వాత దీపావళి అమావాస్య రోజున ఆ రోజే కూడా స్నానానంతరమే మనము దివిటీలు కూడా కొడతాం సాయంత్రం వేళలో దివిటీలు అంటే ఏమిటంటే గోగు గోంగూర అందుకే ఆవేళ ఈ వేడి పుట్టించే పదార్థాలలో గోంగూర కూడా ఒకటి ఆ గోంగూరకి ఏం చేస్తారంటే ఈ ఒక పాత గుడ్డను తీసుకుని ఒక పంచో పాత చీర దాన్ని శుభ్రం చేసి బాగా కడిగి ఆరేసి ఉతికి ఆరేసి చక్కగా దాన్ని చిన్న చిన్నగా కత్తిరించుకుని ఒత్తుల కింద చేసి నూనెలో బాగా ముంచి అది కూడా నువ్వుల నూనెలో ముంచి దానికి చుడతారు ఆ గోంగూర కాడలకి చిన్నపిల్లల చేత సాయం సంధ్య వేళలో సంధ్య ఒక సమయం నుంచి ఇంకో సమయానికి మారుతున్న సమయం సంధ్యాకాలం అంటారు ఆ సంధ్యాకాలంలో వాటి ఆ ఒత్తులకి గోంగూరకు చుట్టబడినటువంటి ఈ గుడ్డ పీలికలని ఒత్తుల్ని వెలిగించి కింద కొడుతూ దివ్వి దివ్య దీపావళి మళ్ళీ వచ్చే నాగుల చవితి అని కొడుతుంటారు అంటే ఈ పండుగ తర్వాత మళ్ళీ మనకు మనకు రాబోయేది ఏమిటంటే కార్తీక మాసంలో నాగుల చవితి అని ఒకటి వస్తుంది నాగుల చవితిని అనేక సందర్భాల్లో చేస్తాం మనం అసలు ప్రతి షష్టికి నాగుల చేస్తాం చేస్తామనుకోండి ఈ నాగుల చవితి ప్రత్యేకమైనది సంతరించుకుంది ఈ నాగుల చవితి దానికోసం ఎదురు చూస్తూ ఆ ఉష్ణశక్తిని ఆ తేజస్సుని మనలో నింపుకోవడానికి ఈ చతుర్దశి నాడు అభ్యంగన స్నానం కొత్త వస్త్రాలు అది సూర్యోదయ పూర్వమే స్నానం తీపి పదార్థ భోజనం దివిటీలు ఇవి చేసుకుని తరువాత రోజు దీపావళి రోజున దీపాలంకరణ వరస క్రమంలో దీపాలు పెట్టుకుని ఆవేళ వైభోగంగా నావకాయ పిండి వంటలు చేసుకుని చక్కగా వేడుకుని చేసుకుంటూ ఆ విజయాన్ని తలుచుకుంటూ ఆ విజయం మనం కూడా ఇక ముందు చెడు మీద మంచిని సాధించేయడమే దీని యొక్క పారమార్థం ఓకే థ్యాంక్ యూ గురుగారు థ్యాంక్ యూ సో మచ్ చాలా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేసినందుకు థ్యాంక్ యూ ధన్యవాదాలు